తెలుగుదేశం అధికారం చేపట్టిన 24 గంటల్లోపే డీఎస్సీపై సంతకం చేస్తామన్న హామీ నిలబెట్టుకున్నారని డీఎస్సీ ఉద్యోగార్థులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. 5 సంవత్సరాల పాలనలో పేద విద్యార్థులకు, రాష్ట్రంలో నిరుద్యోగులకు మేనమామగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారాడు. ఆ రోజున విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు, నిరుద్యోగులు, నిరుద్యోగుల తల్లిదండ్రుల యొక్క ఓట్లు దండుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అప్పులు చేశాడు, ఒక పరిశ్రమ తీసుకురాలేదు, ప్రభుత్వ రంగాన్ని అదేవిధంగా ప్రైవేటు రంగాన్ని రెండింటిని కూడా నిద్రావస్థలకు నెట్టేసి రాష్ట్రాన్ని నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్గా మార్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నటువంటి లోకేష్ గారు ప్రమాణ స్వీకారం చేసిన 24 గంటల్లోపే ఈ రోజున మెగా డిఎస్సీ పైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు. అదేవిధంగా నిరుద్యోగులు లేనటువంటి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని తీర్చిదిద్దే బాధ్యత పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. పాదయాత్రలో నారా లోకేష్ గారు యువకాలంలో ఇచ్చిన మాట ఏదవుతా ఉందో దాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమలు చేయడం జరిగింది. డిఎస్సీ ఇవ్వాలంటే తెలుగుదేశం పార్టీనే, తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమవుతుంది అని చెప్పేసింది మరొకసారి నిరూపించిన నారా చంద్రబాబు నాయుడు గారికి యువత విద్యార్థి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.